वो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गे तुविद्या, वरुणदेवतल समर्क सारक तुविद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या, कोल्लापुर महालक्ष्मी तुविद्या, कंचि कामाक्षि मधुर मीनाक्षि तुविद्या, गायत्री माता तुविद्या, वेदमाता सरस्वती माता तुविद्या, तुलजापुर भवानी तुविद्या, कोल्लापुर महालक्ष्मी तुविद्या। ఇప్పుడు మనం 2023వ సంవత్సరం 19వ తేదీ 26 వరకు 2023వ సంవత్సరం జూలై నెల అండి 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ద్వాదశ రాశిలో గౌవల శాస్త్రం వేసి చూస్తున్నామండి. గౌవల పంచాంగం అంటారు ఈ శాస్త్రాన్ని, చింతామణి పంచాంగం కూడా అంటారు. పురాతన కాలం నుంచి నడుస్తుంది ఈ ద్వాదశ రాశుల్లో. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి పేరు మీద 3 సార్లు గౌవల వేసి చూద్దాం. వాటిని అవి గవ్వలు ఎన్ని పడ్డాయో వాటిని లెక్క పెట్టి చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద మొదటిగా 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య శుక్ర మహార్దశ సంఖ్య, స్త్రీలకు అనుకూలం ఉంటుంది, బాల బాలికలకు అనుకూలంగా ఉంటుంది, కానీ సత్సంతానవంతులకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు కూడా మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి ప్రేమానురాగాలు కుటుంబాన్ని పంచే అవకాశం ఉంది. నమ్మిన వారికి సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం మీరు ఎవరిని ప్రేమించిన వారితో మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ నష్టపోయే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ ఎవరైనా వీరికి నష్టం చేయాలనుకున్నా కూడా వీరికి మేలే అవుతుంది, కానీ కీడైతే కాదు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్ర మహార్దశ మాత్రం ముఖ్యంగా ప్రేమకు సంబంధించింది, రెండవది అనురాగానికి సంబంధించింది, మాత్రం ఇంకోటి విలాసానికి సంబంధించింది, సుఖ సౌఖ్యానికి సంబంధించింది, కళాకారులకు సంబంధించింది. కళాకారులకు లక్కీ నెంబర్ 6 ఉంటుందండి శుక్ర మహార్దశ. సకల కళాకారులు ఒక్కటనే కాదు, సినీ రంగం అని కాదు, టీవీ రంగం అని కాదు, మీడియా రంగం అని కాదు, అన్ని చాలా కళలు ఉన్నాయి. మన భారతదేశంలో కొన్ని వేల రకాల కళాకారులు ఉన్నారు, కళారంగాలు ఉన్నాయండి. అన్నిటి గురించి పేరు చెప్పాలంటే ఇప్పుడు సమయం మాత్రం కుదరదు. అందరికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది మేషరాశి వారి పేరు మీద. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చినా కృతికా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం శుక్రస్థానం ఉచ్చస్థానంలో పడ్డది కాబట్టి వీరికి ఆకస్మికంగా ధనప్రాప్తి అయ్యే అవకాశం ఉంది, అదృష్టం ప్రాప్తిగ్రస్తం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం చాలా గొప్ప ఇంటి నుంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇంకోటి వీరి జాతకంలో క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇక ఉద్యోగస్తులకు చెప్పాలంటే ఏ ఉద్యోగం చేసినా చాలా వరకు మంచి ఫలితం ఉంటుందండి. ఒక రక్షణ రంగం, పోలీస్ శాఖ వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి తప్ప అన్ని రకాల ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకానికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం అన్నదానం చేయాలి, అన్నపూర్ణ దేవికి పూజ చేయాలండి. రెండవది దుర్గమాతకు పూజ చేయాలి. మూడవది అమ్మవారులు ఏవైనా సరే కులదేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు, పూషమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, కాళికమాత కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు, విజయాపుర భవాని కావచ్చు, జగదాంబిక కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, పూషమ్మ కావచ్చు, అమ్మవారికి పూజ చేయాలి. చేస్తే చాలా మంచిది. నమ్మకం ఉన్నవారు, నమ్మకం లేని వారు మాత్రం, మరి దైవ నమ్మకం లేని వారు జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా వారు చేసే వృత్తి మీద మాత్రం వారి మీద నమ్మకం ఉంచుకొని, వారి గుండె ధరి మీద నమ్మకం ఉంచుకొని ఏ వృత్తులు చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా వరకు కలిసి వస్తుందండి. ఇది ఆర్ట్స్కి సంబంధించింది అంటే మాత్రం విద్యార్థులకు మాత్రం రచయితలు రాసేవారు కానీ, కవులు కానీ, లేదా చిత్రలేఖనం రాసేవారు కానీ చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే ఫోటోగ్రాఫర్ వారికి కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో. రెండవసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉంది వీరి జ్యోతిష్యం. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి, 4 గవ్వలు పడ్డాయండి, క్షమించాలి. 5 గవ్వలు పడి ఇంకా 1 గవ్వ బోర్ల పడ్డది, 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ జాతకం వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం అంతగా అనుకూలత కాదు వీరి పేరు మీద. మేషరాశి వారికి రాహు నీచస్థానంలో ఉన్నాడు పంచాంగ శాస్త్ర ప్రకారం. వీరికి మాత్రం మధ్యలో చికాకులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి. కంప్యూటర్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ రంగం వారికి కూడా మాత్రం వారు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న పనులు వృధా అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ ఈ వారం రోజులు వృధా అయితే కానీ ఫ్యూచర్లో మాత్రం పనికి వస్తాయండి. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే భౌతిక పరంగా మాత్రం ఆరోగ్యంలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శారీరక పరంగా, మానసిక పరంగా అయితే చాలా వరకు
స్ట్రెంగ్త్ చాలా బలం ఉంటది వీరి పేరు మీద. స్త్రీలకు అనుకూలంగా ఉంటది, పురుషులకు అనుకూలంగా ఉండదండి. వీరి జాతకంలో చూడాలంటే రాహు మార్గదశ గోవులు పడ్డాయి కాబట్టి దుర్గమ్మ పూజ చేయాలి, పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. పసుపు పసుపు కుంకుమ చీరే సారే మనం ఉత్తైదులు ఆడవారు ధరించే వస్తువులన్నీ అమ్మవారికి మాత్రం ఉత్తై తీసుకొని వాటికి అమ్మవారికి సమర్పించి పూజ చేయటం చాలా మంచిది వీరి పేరు మీద. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిది వీరి జాతక బలానికి. అమావాస పౌర్ణం ప్రయాణం చేయరాదు. ముఖ్యంగా చూడాలంటే విదేశానం చేయాలనుకునే వారికి మాత్రం ఫలితం ఉంటుంది కానీ ఇబ్బందికరం ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారు కొన్ని అడ్డంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇందాక చెప్పినట్టు రాహు మార్గదర్శనం నడుస్తుందండి. కంప్యూటర్ రంగం వారికి కూడా మాత్రం కొన్ని మంచి ఫలితాలు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. ఐటీ రంగం వారికి చాలా వరకు లాభయోగాలు వస్తాయి. కానీ ఇంజనీరింగ్ రంగం వారికి మాత్రం సరి సమాన యోగబలం నడుస్తుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఇష్ట ప్రకారం కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది. పెద్దలకు ఇష్టం ఉండదు, వాళ్ళ వంశస్థులకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలే చూద్దాం మేషరాశి వారి పేరు మీద. ఇప్పటి వరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. 6, 4, 5 మొత్తం 15 గవ్వలు పడ్డాయండి. 1+5 ఒకటి సూర్యుడికి సంబంధించిందండి. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, తిరుగు ఉండదు. వారు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, సొంతంగా ఉన్నా ఖచ్చితంగా వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ పదవి లేకపోయినా సరే పనులు సక్సెస్ చేసుకొని వస్తారు, నలుగురుల పేరు సంపాదించుకుంటారు. వారికి ధనం లేకపోయినా మాత్రం వాక్చతుర్యం చాలా ఉంటుంది. వారి మాటకు మాత్రం పెద్ద పెద్ద ముఖ్యమంత్రులైనా సరే, మంత్రులైనా సరే, మినిస్టర్లైనా సరే, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ప్రధానమంత్రి వారు కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. రెండవది మాత్రం 5వ గోవ అంటే బుధగ్రహానికి సంబంధించిన గవ్వలండి. కాబట్టి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. 5వ సంఖ్యకు ఉన్న అదృష్టం, 1వ సంఖ్యకు ఉన్న అదృష్టం ఎవరికి లేదండి. 5వ సంఖ్య అదృష్టం ఎట్లా ఉంటుందంటే వారి జాతకాన్ని పట్టిందల్లా బంగారం ఉంటుంది. కాకపోతే వారికి మూడో గుణం ఉంటుందండి. మూడో గుణం అంటే నా అంతా ఎవరు లేరు, నేనే శక్తిమంతుణ్ణి, నేను చేస్తేనే జరుగుతుంది, నాకంటే ఎవరు గొప్ప ఎవరు లేరు, నేనే గొప్ప అనే ధ్యాసలో ఉంటారు. కానీ మాత్రం వీరి జ్యోతిష బలం అదొకటి తప్పించి అన్ని గుణాలు మంచిగా ఉంటాయి వీరి పేరు మీద. మొత్తం 15 గవ్వలు పడ్డాయండి. 15 గవ్వలంటే మాత్రం 1+5 6 అంటే వీరికి 6వ సంఖ్య మేషరాశికి వదిలిపెట్టలేదు, చాలా శుభయోగం ఉన్నదండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతలకు శక్తిమాతలకు పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.